నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. ఈరోజు వేములవాడ తిప్పాపూర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, వకలభరణం శ్రీనివాస్, చింతపండి రామస్వామి, షేక్ ఫిరోజ్ పాషా, జడ్పీటీసీ సభ్యుడు నాగం కుమార్, నాయకులు సంగస్వామి యాదవ్, జగన్మోహన్ రెడ్డి, ముడిక చంద్రశేఖర్, పాత సత్యలక్ష్మి, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలుక రమేష్, కనకరపు రాకేష్, కత్తి కనకయ్య, నాగుల రాము, తోటల హరి, కదిరి రాజకుమార్, బొడ్డు రాములు, ప్రభాకర్ రెడ్డి, బాస రాజశేఖర్, చిలువేరి శ్రీనివాస్, నాగుల విష్ణు, అక్కనపల్లి నరేష్, నాగుల మహేష్, రెండి మధుకర్, జాగిరి సురేష్, గడ్డం రేణుక, లింగంపల్లి కిరణ్, లింగయ్య, పల్లెపు రాజేందర్, కూర దేవన్న, నక భూమయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం రోడ్లు గీట్లు మరమ్మత్తు మొత్తం కూలిపోతే కనీసం మాట్లాడిచ్చే దిక్కు లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి కన్ను తెరిచి చూడవలసిన అవసరం ఉన్నది అని కూడా మనవి చేయొచ్చు. ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జనాన్ని దోచుకుని జనాన్ని నానా ఇబ్బంది పెట్టే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. వీళ్ళ రెండు పార్టీలను తరిమి కొట్టే విధానం కాంగ్రెస్ పార్టీ ముందంజల ఉంటుంది. ప్రజానీకం కోసమే కాంగ్రెస్ పార్టీ ముందంజల ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. ఇలా ఈడీ నోటీసులు పెద్దలు సోనియా గాంధీకి ఇచ్చడం ఇది సిగ్గుచేటు వ్యవస్థ. ఇలా ఒక్కసారి కుటుంబం చూసుకో, నీ కుటుంబం చూసుకో, ఏ రకంగా ఉన్నది. ప్రజల కోసం కష్టపడే పార్టీ, ప్రజల కోసమే ప్రాణాలు ఇడిపించే ప్రాణాలు అర్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కూడా మనవి చేయొచ్చు. ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధరలు వంద దాటిన పరిస్థితుల్లో నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పులు నూనెలు కూడా నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతులను కక్ష సాధింపు దూరంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు వేధించేటువంటి ప్రయత్నం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి
కాంగ్రెస్ పార్టీపై అవినీతి మార్గం కావాలని అంటించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతిని దమన కాండను ఇప్పటికీ అనేక మార్లు మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజల నుండి మా నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కూడా తగ్గకుండా జీఎస్టీ పేరిట గుండు సూదుల పైన ఒకటో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పెన్సిళ్ళు అబ్బాయిలు ఏదైతే పెన్సిల్ వాడుతున్నారో పెన్సిళ్ళ పైన కూడా జీఎస్టీ వేసే విధంగా స్మశాన వాటికల్లో జరుగుతూ ఉండే అక్కడ కూడా జీఎస్టీ వేసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నులను మరి అధికంగా పేద బడుగు బలైన ప్రజల నుంచి మరి లాగుతున్న సందర్భంలో ప్రజలకు అండగా నిలబడని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నా ఈరోజు నియోజకవర్గ కేంద్రాలు నిరోధన వేస్తూ ఉన్నాం. మధ్యప్రదేశ్లో ఒకటో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ రాసిండ్రు, మీరు ఈ విధంగా పెన్సిల్ పై ధర పెంచితే నేను పెన్సిల్ అడిగితే మా అమ్మ కొడుతుంది నన్ను అని, పెన్సిల్ ధరను కూడా ఆ ఒకటో తరగతి జరిగే పాప కానీ బాబు కానీ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా ఎందుకు కేంద్ర ప్రభుత్వం మొండిగా పోతుంది, ఎందుకు జీవస్థలని చెప్పిన మాట వెంటనే ఈరోజు పేద బడుగు బలైన ప్రజలు ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులను గ్యాస్ సిలిండర్ను పెట్రోల్ను ఈరోజు తగ్గించాల్సిన బాధ్యతను ఈరోజు వెంటనే తీసుకోవాలని చెప్పేనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ను మేరకు ఈరోజు ధర్నా ఇస్తున్న మాట సందర్భంగా చెప్తూ ఈడీలకు సిబిఐలకు కాంగ్రెస్ పార్టీ బెదరదు అదరదనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల పక్షాన నిలబడతాం. కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో 2023లో తెలంగాణలో దేశంలో 2024 జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిపించుకొని తీర్థమనేటువంటి మాట ఈ సందర్భంగా ఇప్పటికే గ్రామాలలో ప్రజలకు వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. మరో మాట ఇక్కడ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, ఇక్కడ ఎప్పుడైతే చింతన్ శిబిర్ రాజస్థాన్లో జరిగి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశీ వరకు కూడా సుమారు 360 బాధ్యతలు చేయాలని చెప్పని ప్రకటన వెడబడిగానే ఈడీ నోటీసులు సిబిఐపై నోటీసులు డౌన్ చేసిన కార్యక్రమంటే రకంగా కేంద్ర ప్రభుత్వం భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పడం నిదర్శనం చెప్తున్నాం. చింతన్ శిబిరంలో జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకొని ముందుకు సాగుదామని చెప్పి ప్రజాపక్షం నిలబడతామని చెప్పిన సందర్భంగా ఈ నెల 9న ప్రారంభం కానున్న తన పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కరీంనగర్ పార్లమెంటు మాజీ సభ్యులు కొన్న ప్రభాకర్. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వేములవాడలోని ఆది శ్రీనివాస్ నివాసంలో పోస్టర్ ఆవిష్కరించి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట నుండి ప్రారంభించిన పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి, ఎస్ఎస్ఎల్ నాయకులు ఆకునూరి బాలరాజ్, శ్రీనివాస్, షేక్ ఫిరోజ్ పాషా, సగ్గు పద్మ, చంద్రగిరి శ్రీనివాస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజన్న ఆశీర్వచనం తీసుకొని ఆగస్టు 9 నుంచి 18 వరకు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వం అంతా నిర్ణయించిన విధంగా గంభీరావుపేట ఎక్స్ రోడ్ నుంచి పెద్దమ్మ దగ్గర నుంచి ఎలకతుర్తి వరకు 7 శాసనసభ నియోజకవర్గాలు, 3 జిల్లాలు, దాదాపు 14 మండలాలు, 70 గ్రామాల మీదుగా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ప్రారంభం జరుగుతూ ఉంది. దీనికి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరూ కూడా సహకరించి భాగస్వాములై ఈ యాత్రను దిగ్విజయం చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. గాళ్ళ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఈ నియోజకవర్గానికి ఇక్కడ ఉన్నటువంటి అంశం మీద నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి మీద లేదా నాకంటే ముందు చంద్రశేఖరరావు గారు, నా తర్వాత వినోద్రావు గారు, ఇవాళ బండి సంజయ్ గారు 13 ఏళ్లలో జరిగిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమనే మాట కూడా మనం చేస్తా ఉన్నాయి. ఇలా మేము చేసిన బహిరంగంగా ప్రజలకు ఉపయోగపడతా ఉన్నాయి. పాస్పోర్ట్ కార్యాలయం కావచ్చు, లేదా మోడల్ స్కూల్ కావచ్చు, లేదా నర్సింగ్ కాలేజీ కావచ్చు, 150 పడకల ఆసుపత్రి కావచ్చు, కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా ప్రజలకు ఉపయోగపడుతూ కనబడతా ఉన్నాయి. ఇలా ఈ పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. అక్కడ ఉన్న 9వ ప్యాకేజ్ ఎగుమానేరు పూర్తి కాలే, పైన కింద ఉన్నటువంటి మల్లన్న సాగర్లు, రంగనాయక సాగర్లు, కొండపోటమ్మలు పూర్తి అవుతాయి. దాని తర్వాత సిరిసిల్లలో ఉన్నటువంటి ఏకైక కాంగ్రెస్
పెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ మూతపడతా ఉంటది. ఏమో బతుకమ్మ చీరలు మాత్రమే ఇస్తా ఉన్నామని చెప్పేటటువంటి వాళ్ళు ఇలా అక్కడ చనిపోతే చేనేత వాళ్ళకి ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటున్నారు. కానీ బతకడానికి అవసరమైనటువంటి ఉపాధి వాళ్ళకు టెక్స్టైల్ నవీకరణ చేసి వాళ్ళందరూ కూడా సామాన్యులకు పెట్టేటువంటి అవకాశాన్ని ఇస్తలేరు. దాని తర్వాత ఇక్కడికి వస్తే ముంపు గ్రామాల సమస్య, కలికోట సూరమ్మ ప్రాజెక్టు, ఇక్కడ వేములవాడ దేవస్థానాన్ని ముఖ్యమంత్రి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలు, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఇవ్వాలంటే 8 ఏళ్ళైంది ప్రకటించి ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా రాలే. దాని తర్వాత నేదరూరు ప్రాజెక్టు, గౌరవల్లి గండిపేరు, ఈ విధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్యాయం ఇంత కాదు అనేటువంటి మాట కూడా ఈ జిల్లా ప్రజలకు తెలియజెప్తాం. దాంతోపాటుగా పార్లమెంటు సభ్యుడు పూర్తిగా బాధ్యతారహితంగా నియోజకవర్గానికి ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడుతున్న ధాన్యం కొనుగోలు సంబంధించి తూకం వేసిన లేదా ఇతరత్వ అనేక అంశాలున్నా కూడా ఎక్కడ కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలిపెట్టినట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఎంతసేపు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి రాజకీయం ప్రతి అంశాన్ని రాజకీయం చేయడానికి, అది దేవాలయం కావచ్చు, అది మతం కావచ్చు, అది ఏ అంశమైనా రాజకీయం చేయడానికి ఉపయోగించుకుంటున్నటువంటి ఇలా పేపర్లలో చూస్తే భవిష్యత్తులో ఇంకా అనేక ఉప ఎన్నికలు వస్తాయట. నిజంగా మీరు తెలంగాణ విభజన హామీలు అమలు చేసి నిజంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడి తెలంగాణ అభివృద్ధి లోపల కేంద్రం ఇది ఇచ్చిందని గల్లా ఎగిరే చెప్పుకునే విధంగా మీరు తెలంగాణకు పనిచేసి గెలవాలి. కానీ ఈ విధంగా అధికారంలో ఉన్నాం కదా అని బెదిరింపుల ద్వారా, రాజకీయంగా వేధింపుల ద్వారా మీ అనుబంధ సంస్థగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ను మార్చుకొని అందరు కూడా భారతీయ జనతా పార్టీని జాయిన్ చేసుకొని ఏదో ఉప ఎన్నికలు తెచ్చి మీరు హుజూరాబాద్ ఎన్నిక డిఫరెంట్, హుజూరాబాద్ ఎన్నిక అనేటువంటిది ప్రభుత్వానికి రాజేందర్కు మధ్యన జరిగినటువంటి కొట్లాటగా భావిస్తారు తప్ప అక్కడ బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల 1800 ఓట్లు మాత్రమే వచ్చినాయి. గమనించాలి, అలా 2018లో ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో 108 సీట్ల డిపాజిట్ రాని బీజేపీ ఏదో కవిత నడగొట్టాలని అక్కడ ఆయనే అరవింద్ గెలిస్తే, ఇక్కడ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్న నినాదంతో బండి సంజయ్ గెలిస్తే, అక్కడ గిరిజనుల మధ్య ఉన్నటువంటి దాని లోపల కొమ్మ వాళ్ళ జిల్లా లోపల స్వయం బాబురావు గెలిస్తే, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ అడ్జస్ట్మెంట్ల కిషన్ రెడ్డి గెలిస్తే వాపును చూసి బల్బ్ అనుకునేటువంటి ఈ పార్టీ ఉప ఎన్నికల ద్వారా లబ్ధి పొందేటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వైఖరిని ఖండిస్తున్నాం. ఇలా అంతేకాదు నరేంద్ర మోడీ పార్లమెంట్లో తలుపులేసి తెలంగాణ బిల్లు తెచ్చుకున్నారని చెప్పిండు. అమిత్ షా చెప్పిండు తెలంగాణకు వ్యతిరేకం వాళ్ళు తెలంగాణ ఇచ్చిన 2 రోజుల్లో ఆర్డినెన్స్ తెచ్చి 8 మండలాలు గుంచుకుపోయినటువంటి వాళ్ళు, ఇలా ఈ తెలంగాణ ప్రజలకు ఏమాత్రం సిగ్గుమానం ఉన్నా వాళ్ళ రక్తాల్లో తెలంగాణ డిఎన్ఏ ఉంటే ఎవడు కూడా బీజేపీలో కలవద్దనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. రాజకీయ లబ్ధి కొరకో లేదా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ బెదిరింపులకు మాత్రమే పోతా ఉన్నారు తప్ప నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు ఎవడు కూడా తెలంగాణ విభజనను దేశ విద్రోహులుగా చిత్రీకరించి అమరవీరులను హేళన చేసి తెలంగాణ పట్ల చులకనగా మాట్లాడిన ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు ఇవాళ ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని తిరుగుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఏదో ప్రజా సంగ్రామ యాత్రను పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. రోజు 3 కిలోమీటర్ల 2 కిలోమీటర్లు నడిచి ఏదో ఒక కేసీఆర్ జైల్లో పెడతామనో లేదా ఇంకేదో సంచలనాత్మకంగా మాట్లాడితే జోకర్గా మారిపోయిన గత 3 సంవత్సరాలుగా 100 సార్లు చెప్పినచ్చు కేసీఆర్ జైల్లో పెడతామని. ఏమైంది అలా? ఇగో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వస్తుంది, కేటీఆర్ నీ తలుపు దగ్గరికి జాగ్రత్త ఉండవు అన్నాడు. ఏమైంది అలా? దేశంలో మొత్తం ఇంక్లూడింగ్ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ కుటుంబాన్ని కూడా వేధిస్తా ఉన్నారే, ఇక్కడ మరి ఇంత పెద్ద అవినీతి జరుగుతుందని నాట్ ఓన్లీ బండి సంజయ్, అమిత్ షా, ప్రధానమంత్రి, మొత్తం బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నారు కదా, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఇది మీ లోపాయకర ఒప్పందం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు ఢిల్లీకి ఏం చేసినావు చెప్పండి? ఢిల్లీ ముఖ్యమంత్రి పోయే స్వేచ్ఛ ఉండొచ్చు, మీరు భారతీయ జనతా పార్టీతో రహస్య ఒప్పందం కొరకే వెళ్ళినటువంటి ప్రజల ఆలోచన అనుమానాన్ని ఏ విధంగా క్లియర్ ఇస్తామని అడుగుతా ఉన్నాం. ఇలా కాబట్టి వీటన్నిటినీ చర్చనీయాంశంగా చేయడానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో తప్పకుండా 2 జిల్లాలకు కలిపి జరిగేటువంటి యాత్ర లోపల మా పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొంటారు. ప్రజలు కూడా ఆయా వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎక్స్పోజ్ చేయడానికి ఒత్తిడి తేవడానికి జరిగేటువంటి ఈ యాత్రలో అందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర ధరల పెంపు లాంటి నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ సభ్యులు సంగీతం శ్రీనివాస్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెంపు వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హెచ్చిన పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలను వెంటనే 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 ఎన్నో సంవత్సరాల కింద క్లీన్ చిట్ ఇచ్చినటువంటి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి వ్యవస్థ మీద మళ్ళీ దాన్ని తెరిచి ఇవాళ ఈడీ నోటీసులు ఇచ్చి ఏది యంగ్ ఇండియా ఆఫీసును మూత వేయడం కానీ ఈడీ నోటీసులు ఇచ్చి వారిని రోజులకు రోజు కరోనాతోని విధపడుతున్నటువంటి పెద్ద మనిషి 75 సంవత్సరాలు ఉన్నటువంటి మా అధినేత్రి సోనియా గాంధీ గారిని గంటల తరబడి రోజుల తరబడి విచారించడం ఇది ఓన్లీ ఈ యొక్క భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలమే బలపెడుతుంది. బీజేపీ పునాదులు కదులుతున్నటువంటి భయందలతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసే విధంగా భయందల గురించేసే విధంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నది. భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు చేసేటువంటి నియంత్రిత ధోరణులు ఏవైతున్నాయో. నిరుద్యోగం లేదు, అగ్నిపథ కింద కొన్ని వేల మంది మీద మీరు ఏదైతే కేసులు పెట్టి వాళ్ళు లోబడి తీసుకెళ్ళరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం ఇలా తెలంగాణలో యువకులందరూ కూడా బెయిల్ మీదుగా తీసుకొచ్చారు మా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా మీరు చేస్తున్నటువంటి నియంత్రణతో పోకడాలకు వచ్చేటువంటి ఎన్నికల్లో మీకు బుద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము ఖబర్దార్ బీజేపీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తాం. మీ బెదిరింపులకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏనాడు బెదిరదు. ఈ మీరు పెంచినటువంటి ఏవైతే నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను మీ దగ్గర వ్యాట్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాట్ యొక్క ధరలను తగ్గించి రాష్ట్రానికి తగ్గించేటువంటి అవకాశం ఉన్నా మీరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దొంగాట్లాడుకుంటే ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల మీద జీఎస్టీ మీద వెంటనే మీరు తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పెట్రోల్ ధర, గ్యాస్ ధర ఇవాళ డబుల్ అయిపోతుంది. 1,250 గ్యాస్ ధర, పెట్రోల్ డీజిల్ ధరలు లాస్ట్కు పాల మీద కూడా చేస్తాను. ఏపు లేకుండా ఎంత ముద్దు ఇవాళ చిన్న పిల్లలకు పాలు ఇవాళ నిత్యావసర వస్తువుల్లో ఏ విధంగా మనకు అవసరమో వాటి మీద వేసుకుంటూ ఎన్ని తీసుకుపోతున్నారు మొత్తం ఈ ప్రైవేట్ పరం అటు రిలయన్స్ అంబానీలు ఆదాయాలకు వాటికి ప్రైవేట్ పరం చేసుకుంటూ ఈ విధంగా చేస్తున్నది దానికి నిరసనగా ఇంకా రానున్న ఎలక్షన్లు మీ నడబోయే ఈ ప్రజాస్వామ్యాన్ని కుంజేసుకుంటూ మీరు ఎంతవరకు పోతుండ్రో అంత దూరం మిమ్మల్ని వెంటాడుతుంది కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఈ పేద బడుగు బలైన వర్గాలకు అండ దండగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రజల బెట్ట ఈ ఆనాడు సమర స్వతంత్ర కొరకు ఎలా అయితే పోరాడిందో ఈరోజు ఈ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ఆ విధంగా పోరాటం చేసే ఈ సమయంలో ఆసన్నమైంది. దాన్ని అదే ప్రకారంగా ముందుకు తీసుకువెళ్తున్నాం, ఎక్కడా విడిచిపెట్టేది లేదు. పెంచిన ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, ఈ పెట్రోల్ డీజిల్ గ్యాసులు, ఈ పాల మీద, ఈ వీటి మీద ధరలు ఇప్పుడు నియంత్రించాలి, తగ్గించాలి అని చెప్పి ఈ వేధింపులు మానాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ఈ కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం జిల్లా కార్యాలయాన్ని ఈ రోజు ప్రారంభించారు. సంఘం ప్రతినిధులతో కలిసి జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య కార్యాలయాన్ని ప్రారంభించారు. పౌర్ణమి రోజు జరగనున్న మార్కండేయ శోభాయాత్రలో అత్యధికంగా పద్మశాలీలు పాల్గొని పద్మశాలీల ఐక్యత చాటాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఏం
ఇక నుండి మన సిరిసిల్ల జిల్లాలో ప్రతి రోజు ఆఫీస్ తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరు వచ్చి ఆఫీస్ లో కలవలసిని కోరుతున్నాము. అదేవిధంగా రేపు 12వ తారీఖు నాడు జరగబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా పద్మశాలి శోభయాత్ర మార్కండేయుని శోభయాత్ర నిర్వహించబడుతుంది. కాబట్టి కుల పెద్దలందరూ కులం సమాజంలో ఉండబడే పద్మశాలి కులస్తులందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొని మన ఐక్యతను చాటుకోవలసిందిగా నేను కోరుతున్నాను. మనకి ఎప్పటికీ పని ఉంటది. ఆ రోజు మాత్రం జంజిరాలకు ఉన్నాడు మనం చేసుకునే పని ఉండదు. కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రతి ఒక్కరు తమ పనిని విధిగా పక్కన పెట్టి ఏ పని ఉన్నా పక్కన పెట్టి శోభయాత్రలో పాల్గొని మన ఐక్యతను చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు రాబోయే కాలంలో ఎలక్షన్ రాబోతున్నాయి. మన ఐక్యత చాటకపోతే మనం ఎందుకు మనం పనికి రాకుండా పోతాం? దాదాపుగా 5,000 మంది మన గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ఉసుకపోతే రాలనంత జనం స్త్రీ పురుషులు అందరూ పాల్గొనడానికి పిల్లలు అందరూ పాల్గొనడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను పద్మశాలి కులస్తులకు చెప్తున్నా తప్పకుండా రేపు జరగబోయే 12వ తారీఖు నాడు జరగబోయే శోభయాత్రకు తమ వంతుగా నువ్వు ఒక్కరినే రావాల్సిన అవసరం లేదు. నీ ఒక్కరితో 10 మంది కలుపుకొని రావాలి. ఒక్కరు 10 మందిని కలుపుకొని వచ్చినట్లయితే ఒకరు 1,000 మంది జమ అవుతారు. కాబట్టి తప్పకుండా శోభయాత్రను విజయవంతం చేసి మనం పద్మశాలి ఐక్యతను చాటుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూనే ముగిస్తున్నాం. ఈ రోజు జిల్లా పద్మశాలి సంఘం ఆఫీసు గత కొంతకాలంగా ఆఫీసు తెరవలేదు. ఈ రోజున ఆఫీసు కొత్తగా తీసుకుని దీనికి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులకు మరియు పట్టణ పద్మశాలి సంఘానికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా రాబోయే శుక్రవారం రోజు 12వ తారీఖున మన కులదైవమైన మార్కండేయ స్వామి నవలు పౌర్ణమి ఉంది. ఈ నూలు పౌర్ణమి రోజు మనందరికీ తెలుసు ప్రొద్దున సమయంలో మార్కండేయ మందిరంలో జంజిరాలు వేసుకొని మనం సాయంత్రం ముగ్గం పైన మన కులవృత్తి అయిన ముగ్గం పైన నేస్తూ మన ఊరంతా శోభాయాత్రను నిర్వహిస్తాము. ఈ శోభాయాత్రలో ప్రతి పద్మశాలి కులస్తుడు విధిగా తప్పనిసరిగా అందరూ కుటుంబ సమేతంగా పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి పద్మశాలి కులస్తుని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే గత కాలంలో మనము ఐకమత్యమా లేక చాలా తక్కువ మంది రావడం వల్ల మనకు రావాల్సిన మనమున్న ఐక్యతను చూసి గవర్నమెంట్ గాని ప్రభుత్వంలో ఉన్న ఏ పెద్దలైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఐకమత్యంగా ఉంటేనే మన అక్కడున్న పెద్ద ఎత్తున తలకాయలు అంటే మన మనుషులు ప్రజలు ఉంటేనే మన గురించి ఏ రాజకీయ పార్టీ అయినా అది ఏ పార్టీ అయినా పర్వాలేదు ఆ ఏ రాజకీయ పార్టీ అయినా మన సభ్యులం పాల్గొంటాం. మన ఒక సైడ్ ఉంటేనే మనకు ఓట్లు వస్తాయి. ఆ ఓట్లకు మన ఒక సైడ్ ఉంటే ఓట్లు వస్తాయని మనం ఉంటేనే వాళ్ళు వచ్చి మన గురించి ఆలోచన చేస్తారు. దయచేసి మన పట్టణ పద్మశాలి ప్రజలందరికీ నా యొక్క ప్రత్యేక విన్నపం ప్రతి ఒక్కరూ ఈ శోభాయాత్రలో పాల్గొని ఈ శోభాయాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా మరి ఒకసారి అభ్యర్థిస్తున్నాను. మన సోలాపూర్ లో ఈ మార్కండేయ రథయాత్ర గాని నూలు పౌర్ణమి గాని అక్కడ కొన్ని 1,00,000 మంది పాల్గొంటారు. అక్కడ కూడా మన కులస్తులే. అక్కడ హెలికాప్టర్ల ద్వారా ఈ జన సమూహం మీద పూల వర్షం కురిపిస్తారు. అదేవిధంగా మన సిరిసిల్లలో కూడా రావాలని నా ఆశ దాన్ని మన పద్మశాలి కులస్తులందరూ విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి వేడుకు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విఆర్ఏలు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో 12వ రోజు మండల అధికారులకు పువ్వులు అందించి తమ సమ్మెకు మద్దతు తెలపాలని విఆర్ఏలు కోరారు. ఈ నెల 15లోగా తమ డిమాండ్లను పరిష్కరించిన పక్షంలో సమ్మె ఉధృతం చేస్తామని వారు తెలిపారు. సమ్మెకు నేడు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఖడారి రాములు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల విఆర్ఏల అధ్యక్షులు యాదర్ రవీందర్, ఉపాధ్యక్షులు ఎర్రలింగయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి చాంద్ పాషా, మహిళా విఆర్ఏలు ప్రశాంతి, రేష్మ, అంజలి, లత, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు. చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను సార్.
మంజూరు చేయాలి, వాళ్ళకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలి, చదివినైన వాళ్ళు అర్హులైన వారు ఎవరైతున్నారు వాళ్ళకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ముందు ముందు రోజులలో నీ ప్రామాజ్ ముట్టడి చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతున్నది. దొంగ వాగ్దానాలకి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ పాల్పడుతుంది తప్ప వాళ్ళకు హానీలు ఇచ్చిన హానీల మీద ఎలాంటి స్పందన అనేది ఎందుకు లేదని చెప్పేసి ఈ పిల్లల చదువులేంది వాళ్ళ బతుకు తెరివేంది అని చెప్పేసి ఈ రాష్ట్ర గవర్నమెంట్ మేము ప్రశ్నిస్తున్నాం. ముందు ముందు రోజులలో వాళ్ళకు జీతాలు పెంచాలి, త్వరలోనే ఈ రెండు మూడు రోజులలో వాళ్ళ పరిష్కారం చేసి వాళ్ళకు ప్రమోషన్లు పే స్కేల్ 55 ఏళ్లలో వాళ్ళ వారసత్వం ఉద్యోగాలు అమలు చేయని వేడలో భారత కమ్యూనిస్టు పార్టీ ఊకుండా సమ్మెకు 12వ రోజు చేస్తున్న సందర్భంగా మేము ఒక రెవెన్యూ డిపార్ట్మెంటే కాకుండా ఇతర శాఖల వారికి కూడా వారి యొక్క సంపూర్ణ మద్దతు మాకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు బోనపల్లి మండలంలోని ఎంపీడీ ఆఫీస్కు రావడం జరిగింది. ఎంపీడీ గారికి మరి ఇతర సిబ్బంది గారు అందరికీ కూడా పూలతో మేము వారిని మా శిబిరానికి రావాలని చెప్పేసి సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఆహ్వానించడం జరిగింది. కాబట్టి సార్లందరూ అందరూ వచ్చేసి సంపూర్ణ మద్దతు తెలుపుదని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికి కూడా మేము 12వ రోజు చేస్తున్న సందర్భం కూడా గవర్నమెంట్ నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన రాకపోవడం జరుగుతుంది. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా మా పైన జాలి చూసి మీరు ఏదైతే ఇచ్చినా హామీని వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మేము 15వ తారీఖు వరకు ఇదే శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేస్తాము. 15వ తారీఖు తర్వాత మీరు ఏదైనా మీ నుండి మాకు మంచి స్పందన వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము. మా యొక్క జీవోని విడుదల చేస్తాం అనుకుంటున్నాము. అదేవిధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. లేని పక్షంలో 15వ తారీఖు తర్వాత ఇంకా ఈ యొక్క నిరసన సమ్మెను ఉధృతం చేసేసి రోడ్లపైన వచ్చే విధంగా కూడా చేసుకోవాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి బోయినపల్లి మండలం బూరుగుపల్లి, తడగొండ, మల్కాపూర్ గ్రామాలలో పంట పొలాలు ఎకరాలలో నీట మునిగి ఇసుక మీటలు వేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగాధరలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో భారీగా వరద మల్కాపూర్, తడగొండ, బోయినపల్లి వరకు రావడంతో పంట మొత్తం నీట మునిగి కుంటలు చెరువులను తలపిస్తున్నాయి. నీట మునిగిన పంటలను వ్యవసాయ అధికారి ప్రణీత పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టపరిహారం అందియాలని రైతులు కోరుతున్నారు. రాత్రి కురిసిన వర్షాల వలన గంగాధరలో అధికంగా 150 సెంటీమీటర్ల వర్షం మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఆ వర్షంలో వలన వచ్చిన వరద ఆ పొలాల నుండి మల్కాపూరు, అనంతపల్లి, తడగొండ గ్రామాల నుంచి బోయినపల్లి గ్రామం వరకు రావడం జరిగింది. దాని కింద ఇప్పటి వరకు నాటేసిన రైతులు నష్టపోవడం జరిగింది. అలాగే ఏవైతే రోడ్ల మీద ఉన్న ఇసుక, కొంచెం ఈ రోడ్లు కట్టైన ఇసుక కూడా మేటలు వేయడం జరిగింది. దీన్ని మండల వ్యవసాయ అధికారిగా
తడగొండ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.